నల్గొండ మున్సిపల్ చైర్మన్ సాయిరెడ్డిపై ఆత్మవిశ్వాస తీర్మానం నెగ్గింది. నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సాయిరెడ్డిపై అవిశ్వాసం పెట్టారు కౌన్సిలర్లు. నల్గొండ మున్సిపాలిటీలో మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా 41 మంది అవిశ్వాసానికి అనుగుణంగా ఓటు వేశారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది. కాంగ్రెస్ కు మద్దతుగా 41 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్ కు మద్దతుగా 5 కౌన్సిలర్లు ఉన్నారు. ఒకరు న్యూట్రల్ గా ఉండగా ఇద్దరు ఎక్స్ అఫీషియల్స్ సభ్యులు. బీజేపీ కౌన్సిలర్ బండారు ప్రసాద్ అవిశ్వాసానికి హాజరు కాలేదు. మొత్తం మున్సిపాలిటీలో 48 మంది కౌన్సిలర్లకు 47 మంది హాజరయ్యారు. మున్సిపల్ గెజెట్ విడుదల అనంతరం నూతన చైర్మన్ ఎన్నికకు నామినేషన్ వేసే అవకాశం ఉంది. నూతన మున్సిపల్ చైర్మన్ ఎంపికకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, స్వప్న, నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్ కు సంబంధించిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పదవి కోల్పోయారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించి ఎక్కువ మద్దతు ఉండడంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని చైర్మన్ గా ఎన్నుకోవాలనుకునే దానికి సంబంధించి, ఎవరు నామినేషన్ వేయాలనే దానికి సంబంధించి మాత్రం కొంత ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్కువ వార్డు కౌన్సిల్ ఉండే వార్డు మెంబర్లు ఉండేవాళ్ళు. కానీ ఆ వార్డు మెంబర్లని పార్టీ మారేలా చేసి ఆ తర్వాత కాంగ్రెస్ కాకుండా ఈ కాంగ్రెస్ చైర్మన్ కాకుండా అడ్డుకోవడంలో అప్పట్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఇప్పుడు ఆ బీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా ఈ అవిశ్వాస తీర్మానం పైన సంతకాలు చేయడం మాత్రం గమనార్హం. ఎందుకంటే ఇప్పుడు అవిశ్వాసంతో పదవి కోల్పోయిన చైర్మన్ మందడి సాయిరెడ్డికి సంబంధించి ఆ ఏకపక్ష నిర్ణయాలు, అదేవిధంగా అప్పటి మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డికి సంబంధించిన నిర్ణయాలు ఇప్పుడు అప్పుడున్న వార్డు కౌన్సిలర్లకు ఎట్టి పరిస్థితుల్లో నచ్చలేదు కాబట్టి సమయం కోసం వేచి చూసి ఇప్పుడు అవిశ్వాస తీర్మానం అంటే గతంలోనే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు జారీ చేశారు. ఈ రోజు 8 అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలో మాత్రం 41 మంది హాజరయ్యారు. 41 మందిలో కేవలం 5 మాత్రమే బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో మాత్రం ఆయన అవిశ్వాస తీర్మానం నెగ్గి మందడి సాయిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన పదవి కోల్పోయారని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని ఎన్నుకోవాలనే దానికి సంబంధించి మాత్రం బుర్రి శ్రీనివాసరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన ఇప్పుడు ప్రస్తుత మంత్రి రోడ్లు మరియు భవనాలు, అదేవిధంగా సినిమాటోగ్రాఫర్ మంత్రి కొమ్మరెడ్డి వెంకరెడ్డికి ప్రధాన అంశాడు. అదేవిధంగా అబ్బగొండ రమేష్ వీరంతా కూడా ఆ మంత్రి గారికి ప్రధాన అంశాలుగా ఉన్న నేపథ్యంలో మాత్రం బుర్రి శ్రీనివాసరెడ్డి ఈ పదవిని చేపడతారా లేకపోతే అబ్బగోని అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అబ్బగోని రమేష్ ఈ పదవి చేపడతారనేది మాత్రం డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఎవరు ఎన్నుకుంటారనేది మాత్రం కొంత వేచి చూడాల్సిందే. ఎవరు ఈ చైర్మన్ పదవి అలంకరిస్తారనేది మొత్తానికి అయితే గతంలో ఏ రకంగానైతే బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా చేసిందో అదే దానికి సంబంధించి మాత్రం ఇప్పుడు అక్కడక్కడ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం అదే విధంగా అంటే రీసెంట్ గా ఎంపీపీకి సంబంధించిన కోదాడ ఎంపీపీ కవిత కూడా ఈ రోజే తన ఎంపీపీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బొల్లమల్ల యాదవ్ కి ప్రధాన అనుచరాలుగా ఉండేది. ఎంపీటీసీలు అందరూ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలే వాళ్ళ వాళ్ళ చైర్మన్ల ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆ అవిశ్వాస తీర్మానాలపైన కంట్రోల్ చేసిన పరిస్థితి మన్నలగొండ జిల్లా వ్యాప్తంగా నెలకొని ఉన్నది. రీసెంట్ గా ఈ రోజు మళ్ళా ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి అవిశ్వాస నోటీసులు అక్కడ ఉన్న కలెక్టర్ కి కూడా అందజేయడం జరిగింది. దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళే ప్రముఖంగా ఉన్నారు. అంటే ఓవరాల్ గా పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తుల యొక్క ప్రవర్తన మీదనే అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, వీళ్ళకి సంబంధించిన పనులు చేయించకపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ వ్యవహారానికి దారితీస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే పార్టీలో కొంత కారణం ఉంటే మాత్రం సొంత పార్టీకి సంబంధించి అంటే గతంలోని అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ అవిశ్వాస నోటీసుల పైన సంతకాలు చేసి వాళ్ళని అవిశ్వాసం ద్వారా ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నది మాత్రం ఓవరాల్ ఉమ్మన్నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. స్వప్న, రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.